Stanza 2. It is not gold. It, it's a kingdom's grand. Go down in battle shock. It's a shafts are laid on sinking sand. Not an abiding rock. In the second stanza, the poet himself answers the questions raised in the first stanza. Charanola answers He says that it is not gold. అండ్ దట్ మేక్స్ ఏ కంట్రీ గ్రేట్ ఓకే సో ఏదైతే దేశాన్ని గొప్పగా చేయాల్సినటువంటిది బంగారం కాదు హియర్ గోల్డ్ స్టాండ్స్ ఫర్ మెటీరియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎ నేషన్ ఇక్కడ బంగారం అనేటువంటిది మనల్ని ఒక మెటీరియల్ పరంగా అభివృద్ధిని తేవడం కోసం ఒక జాతీయతకి ఒక జా ఒక దేశానికి ఉపయోగపడుతుంది కానీ మెటీరియల్ ప్రోగ్రెస్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఓకే సో మనం డబ్బులుగా సంపాదించినటువంటి దానికి అది ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటిది కాదు వెల్త్ ఈజ్ ఆల్సో నాట్ పర్మనెంట్ డబ్బు అనేటువంటిది కూడా ఎప్పుడూ శాశ్వతం కాదు ఇట్ మే కమ్ అండ్ ఇట్ మే గో ఇది వస్తుంది పోతుంది ద రిచెస్ ఆల్సో మేక్ ఏ పర్సన్ ఓకే సో ఇంకా ఈ యొక్క ధనం అనేటువంటిది మనుషుల్ని ఆర్ ఏ నేషన్ ప్రౌడ్ అండ్ ఆరగెంట్ ఓకే సో ఒక మనిషిని ఏం చేస్తూ ఉంటుంది అంటే గర్వంగా తయారు చేస్తుంది అనమాట ఒక దేశానైనా సరే గర్వంగా తయారు చేస్తుంది మరి గర్వంగా మాట్లాడేటువంటి గరుగుతనంగా మాట్లాడేటువంటి పొగరుగా ఉండేటువంటి స్వభావాన్ని ఇస్తుంది డబ్బు ఎనీ బ్యాటిల్ క్యాన్ రూయిన్ ద మెటీరియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఏ నేషన్ సో ఏ యుద్ధమైనా సరే మనం ఇప్పటివరకు కూడా సంపాదించుకున్నటువంటిది ఇప్పటివరకు కూడా మనం కష్టపడి కట్టుకున్నటువంటి గొప్ప గొప్ప నగరాలను కూడా ఒక యుద్ధం చేసినట్లయితే వేరే దేశం వాళ్ళు వచ్చి అవన్నిటిని కూడా పాడు చేయగలరు ఒక వ్యక్తిని కూడా చంపేయగలదు యుద్ధం వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ హిస్టరీ ఇలాంటి మరి ఉదాహరణలో చాలా మనకు చరిత్రలో ఉన్నాయి అనమాట వేర్ ఈవెన్ ద మైటీ ఎంపైర్ మేబీ డిస్ట్రాయిడ్ ఓకే సో చాలా బలం కలిగినటువంటి సామ్రాజ్యం కూడా చాలా ఈజీగా నసింప చేయగలం అనమాట యుద్ధం ద్వారా చాలా ఈజీగా దాన్ని పాడు చేయగలం ద ఫౌండేషన్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వెల్త్ ఈజ్ లైక్ దాట్ మేడ్ ఆన్ సింకింగ్ అండ్ ఓకే సో ఈ యొక్క నిర్మాణానికి ఉన్నటువంటి పునాదిని గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనం డబ్బు ద్వారా దాని గురించి మాట్లాడితే కనుక డబ్బు ద్వారా మనం కింద పునాదిని వేసాము అని చెప్పి మనం అనుకుంటే అది ఎలాంటిది అంటే మునిగిపోయేటువంటి ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి విధంగా అనమాట సో ఇసుక మీద ఉన్నటువంటిది ఎప్పుడైనా సరే ఇసుక ఏమవుతుంది కిందకి వెళ్ళిపోద్ది కుంగిపోతుంది సో అట్లా చేసినట్టే అని చెప్తా సింకింగ్ అంటే మునిగిపోయేటువంటి ఇసుక మీద చేసుకున్నట్టుగా మనకు చెప్తున్నా నాట్ ఆన్ ద డ్యూరబుల్ రాక్ ఓకే సో మట్టి మీద కట్టినటువంటిది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎప్పుడైనా సరే చక్కగా వర్షం వచ్చింది అనుకోండి దెబ్బ కూలిపోతుంది అదే మంచి గట్టిగా ఉన్నటువంటి రాయి మీద బండ మీద కడితే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇట్ మే ఫాల్ ఎనీ టైమ్ అలాంటి ఇసుక మీద కడితే ఎప్పుడైనా ఎప్పుడైనా సరే పడిపోద్ది అనమాట ఇట్ మే బి డిఫీటెడ్ బై ఇట్స్ ఎనిమీస్ ఎనీ టైమ్ ఎప్పుడైనా శత్రువులు వచ్చి మనల్ని ఓడించగలరు అనమాట